సైకిల్ ర్యాలీలతో టీడీపీ రాజీనామాలు నిరాహార దీక్షలతో వైసీపీ ఎంపీలు ఒకరోజు పాదయాత్రలో పవన్ వామపక్షాలు దీంతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ప్రత్యేక హోదా హామీ విభజన చట్టం అమలులో కేంద్రం వైఖరిని దుయ్యబడుతున్న టీడీపీ లోక్సభలో అవిశ్వాసం చర్చకు రాకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనల్ని ఉధృతం చేస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతోంది. చంద్రబాబు పిలుపుతో అన్ని నియోజకవర్గాల్లోనూ బైక్ సైకిల్ ర్యాలీలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా వెంకటాయపాలెం నుంచి అసెంబ్లీకి సైకిళ్లపై వెళ్లారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలైన తీరుపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించే అవకాశముంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలు, స్పందనను కూడా సీఎం సభలో వివరిస్తారు. రేపు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో అందులో చర్చిస్తారు. అసెంబ్లీ తీర్మానంతో పాటు అఖిలపక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ఢిల్లీ తీసుకువెళ్లే అవకాశముంది. ఒట్టి బొమ్మలం కదులుతుంది చూడు కాలం, మానలేదు మన ఈ గాయం. నీడనే చూపకుండా చెట్టునే నరికేస్తూ దారినే చూపకుండా దివిటి అందుకే ఇక్కడి నుంచి అసెంబ్లీకి సైకిల్ యాత్రలో నిరసన తెలియజేస్తున్నాం. అదే మరి మీకు పిలిపించాను, అందరూ ప్రజల ముందుకు రావాలి, ఉదారంగా విరాళాలు ఇవ్వాలి, మన డబ్బులతో మనం కట్టుకునే పరిస్థితి రావాలి. అవసరమైతే గవర్నమెంట్ కు మీరు అప్పించే పరిస్థితి రావాలి. మళ్లీ డబ్బులు సంపాదించి వడ్డీతో సహా బ్యాంకుల కంటే బెటర్ ఇంట్రెస్ట్ ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒక పని చేశారు, రాజధానికి 33,000 ఎకరాలు దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు నిల్వ చేసే భూమిని ఇచ్చారు. ఆ భూమి వల్ల మీరు బాగుపడ్డారు, రాష్ట్రానికి వచ్చింది. కొంతమంది ఇప్పుడు కూడా కుట్రలు అంటున్నారు. మీరు స్వచ్ఛందంగా ఇస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చి అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది, ఏదో జరిగిపోతా ఉందని మన పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇది కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. ఢిల్లీతో పోరాడవలసిన సమయంలో మన మధ్య చిచ్చు పెడుతున్నారంటే ఇది చాలా దుర్మార్గం, దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అదే సందర్భంలో ఎంబీబీఎస్ అమ్మాయి నిహిత పోయినసారి కూడా సుజలకు డబ్బులు ఇచ్చింది, ఈ రోజు మళ్లీ ముందుకొచ్చి వాళ్ళ కుటుంబం 5 లక్షల రూపాయలు రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చారంటే ఇది ఉదారత, ఇది ప్రజలు చూపించే చొరవ, మీరు చేసే కుట్రలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఎన్టీఆర్ రామారావు గారిని 84 బర్తరఫ్ చేస్తే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదే మొన్న మీరు ఒకసారి చూస్తే సోనియా గాంధీ
రాష్ట్రాన్ని విభజిస్తే పోరాడి ఆ కాంగ్రెస్ పార్టీ పతనావస్థపోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో అంకితభావంతో పోరాటం చేస్తుంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీల యొక్క పోరాటాన్ని అణచివేయాలని చెప్పి కక్షతో చాలా కుట్రపూరితంగా అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు చేస్తున్నారు. ఎంపీలు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు చివరి రోజు. 12 రోజులు అన్ని పక్షాలు అందులో తెలుగుదేశం పార్టీ పిలిపించిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద చర్చించమంటే ఏదో ఒక చిన్న విషయాన్ని వారు సాకుగా చూపి ఇటువంటి పెద్ద సమస్యని చర్చించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఎంతటి వారైనా సరే ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి. 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఒకే ఒక నినాదం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వాలనేది. అందరం కలిసి పోరాటం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మోడీ దిగి రావాలి, దిగి వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం గురించి చూస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ప్రెస్టేజ్కి పోకుండా అందరినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని, ఎవరైతే ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నారో అటువంటి వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. అందులో మొన్నను కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెడితే కొన్ని పార్టీలు రాలేదు. అందుకే ఈసారి ఏమన్నాననుకున్నామంటే స్వయానా మంత్రులే ఎవరైతే మొన్న రానటువంటి పార్టీల దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసి వాళ్ళను కూడా అఖిల పక్షానికి పిలిచి అందరం రేపు ఎలక్షన్లలో రాజకీయాలు చేసుకుందాం, కానీ 5 కోట్ల మంది నినాదం ఒకటే ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు నినాదం ఒకటే ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్ హక్కు సమైక్య. ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఏ రకంగా మనం పోరాటం చేశామో వారు విడిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి అటువంటి పోరాటం చేయాలి. అందుకే అన్ని పక్షాలని కలుపుకొని వెళ్ళడానికి మంత్రులు వెళ్లి ఆ రానటువంటి వాటిని కూడా పిలిచి ఈరోజు ముందుకెళ్ళడానికి 2 సంవత్సరాలు కూడా నిన్న పసిబిడ్డ మన రాష్ట్రం అడుగులో అడుగేసుకొని చిన్నపిల్లని ఎలా నడిపిస్తామో, పుట్టిన పిల్లని ఎలా నడిపిస్తామో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాక్కుంటా నడిచే విధంగా, నడక నేర్పి అడుగులేసే విధంగా తీర్చిదిద్దారు. లాస్ట్ బడ్జెట్ లో కూడా, చివరి బడ్జెట్ లో కూడా చాలా స్పష్టంగా 10 రోజుల ముందు 20 రోజుల ముందు ముందే వెళ్ళి 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా అడిగి వచ్చారో చివరిసారిగా కూడా ప్రధానమంత్రి మోడీ గారిని అడిగి రావడం జరిగింది. ఆ రోజు అనుమల్ రామకృష్ణ గారు, మేము కూడా ఢిల్లీ వెళ్ళాం, చాలా స్పష్టంగా 20 నిమిషాలు ప్రధానమంత్రి గారు విని కూడా చేస్తాను అని చెప్పి కూడా చివరి బడ్జెట్ లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా బడ్జెట్ లో ఒక్క మాట ఉధృతం చేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెంకటపాలెం నుంచి 3 కిలోమీటర్ల పాటు సైకిల్ దొక్కుంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి పోరాటం ఉద్యమం చేయడంతో పాటు అన్ని పార్టీలను కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేసే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. మనతో మాట్లాడేందుకు మంత్రి లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు, ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ అనేది చూస్తుంది, కానీ ఇప్పుడు హోదా కోసం చేస్తున్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? ఆనాడు కేంద్రంలో మన ఆర్థిక శాఖ మంత్రి గారు జైట్లీ గారు ఏం చెప్పారంటే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ప్రత్యేక హోదా, అందుకే మీకు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద మీకు ఆర్థికంగా ఆదుకుంటామని చెప్తాం జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే పెట్టుబడులు పెట్టేదానికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి కూడా మేము ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని ఆ రోజు మాకు చెప్తాం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పినప్పుడు మనం నమ్ముతాం, అది మన దగ్గర ఉన్న మన సంస్కృతి. కానీ ఈరోజు ప్లేట్ ఫిరాయించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 90-10 డైరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నారు, అంతేకాకుండా కేంద్రంలో ఉన్న మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఈ రోజు ఇస్తాం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా
అందరూ ఆలోచించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఇంకా నిలదీశారు, మోడీ గారిని నిలదీశారు. మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చేదానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఎందుకు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారని అడుగుతాం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీకు పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఈ కార్యాచరణ ముందు ప్రకటించారు వెంకటపాలెంలో. అంటే తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది? ఈ రోజు మేము చాలా స్పష్టంగా ఉన్నాము, ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, కట్టుబట్టలతో మనం బయటకు గెంటేస్తాం జరిగింది. కానీ ఆనాడు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద చాలా చాలా ఉంది. అయితే అఖిల పార్టీ సమావేశానికి కూడా అన్ని పక్షాలు రాకపోతే మీరే మంత్రులను పంపించి వాళ్ళని పిలిపిస్తామని నేను చెప్తున్నారు. అంటే మన మూడు పార్టీలు అలా వైసీపీ, జనసేన, బీజేపీ, అంటే ఈ మూడు పార్టీలు కలిపి ఇలా చేస్తున్నాయని అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు పిలిచి ప్రయోజనం ఉందనుకుంటున్నారు? పిలవాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడినప్పుడు ఆంధ్రులందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకి అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా ఇదే తరహా ఉద్యమాన్ని చేపట్టింది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిపి ఒక మహోద్యమాన్ని చేపడుతున్నట్టు అనిపిస్తుందా? ఆనాటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించట్లేదు, అయినా కూడా కియా మోటార్స్ కానీ అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది. మనం కూడా ఏంటంటే వినూతంగా ఎక్కడ కానీ ధర్నాలు చేసినప్పుడు ఒక చిన్న ఫ్లవర్ పాట్ కూడా ఇరగకుండా మన ఆస్తులు మనం కాపాడుకుంటూ వినూత్నమైన ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తల వంచి మన ప్రత్యేక హోదా మనం తెచ్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సీఎం గారు మీరిద్దరు 3 కిలోమీటర్లు దొక్కారు సైకిళ్లు. అందరం దొక్కాం. ఈరోజు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్గంలో మంత్రులు అందరం ఈరోజు తొక్కడం జరిగింది. ఇదొక ప్రారంభమే. అనేక ధర్నాలు చేసి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మనం చూస్తూ ఉన్నాం, మంత్రి నారా లోకేష్ కూడా వెంకటపాలెం నుంచి కూడా సెక్రటేరియట్ వరకు కూడా సైకిల్ దొక్కుంటూ వచ్చారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కంటే ముందుగానే సైకిల్ దొక్కుతూ అసెంబ్లీకి వెళ్లారు. దాదాపుగా 3.5 కిలోమీటర్ల పాటు వెంకటపాలెం నుంచి మందడం వరకు కూడా సైకిల్ దొక్కుతూ వెళ్లారు. నారా లోకేష్ మాత్రం ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముందు నుంచి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.